షేర్ గురించి అయితే 2 మంత్స్ బ్యాక్ నేను అప్డేట్ చేశాను. ఈ షేర్ అనేది కొనేసుకొని ఒక 1 ఇయర్ హోల్డ్ చేసుకోమనేసి నేను ఈ షార్ట్ అనేది అప్లోడ్ చేశాను. ఈ షార్ట్ వీడియో ఎవరైనా చూసి ఉంటే, ఒకవేళ కొని ఉంటే ఇప్పుడు టైం వచ్చేసింది మీరు సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పి 2 మంత్స్ అవుతుంది, 2 మంత్స్లోనే బ్యాకప్ వచ్చేసింది, మనకు కావాల్సినంత అమౌంట్ అయితే ఎర్నింగ్ అయిపోయింది. మళ్ళీ ఇది అప్పు పోవచ్చు పోకపోవచ్చు, ఒకవేళ అప్పు వెళ్తా ఉందనుకోండి మీకు ప్రాఫిటే, మీకు ప్రాఫిట్ ఉన్న అమౌంట్ ఉంచేసుకొని, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 షేర్లు కొనుక్కొని ఉండింటే దాంట్లో ఇప్పుడు 50% హై వెళ్ళిపోయింది, అంటే 16 రూపాయలు ఉండేది ఇప్పుడు దాదాపుగా 23 రూపాయలు 24 రూపాయలు అయిపోయింది, అంటే దాదాపుగా 8 రూపాయలు, అంటే దాంట్లో సగం అమౌంట్ అనేది హై అయిపోయింది, అంటే 50% బ్యాక్ వచ్చినట్టే కదా మనకు. ఆ 50% బెనిఫిట్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్కి సంబంధించిన టోకన్స్, సారీ ఆ షేర్ యూనిట్స్ మాత్రమే ఉంచుకొని మిగతా అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీరు సేల్ చేసేసి విత్డ్రా చేసేసుకోండి. లేదు మేము లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తామంటే హోల్డ్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి, ఈ షేర్ అయితే ఫండమెంటల్లీ అంతగా స్ట్రాంగ్ అయితే ఏం లేదు, చూస్తే మనకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే మార్కెట్ హై వెళ్ళిపోయింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను దీన్ని అమ్ముకోండి అని చెప్తా ఉన్నాను. ఒకవేళ ఇది అంటే మార్కెట్ గురించి మనము స్ట్రాంగ్గా చెప్పలేము, వెళ్ళొచ్చు అప్ వెళ్ళొచ్చు డౌన్ కూడా రావచ్చు చెప్పలేము, ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. ఇదైతే ఫండమెంటల్లీ అంత స్ట్రాంగ్ షేర్ అయితే కాదు, కాకుంటే హోప్స్ ఉన్నాయి ఇంకా అప్ వెళ్ళొచ్చు ఉన్నాము. దాంతో నేను 1 ఇయర్ కొనేసి 1 ఇయర్ హోల్డ్ చేయనని నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. నేను చెప్పిన 2 మంత్స్లోనే 8 రూపీస్ అప్ వెళ్ళిపోయింది. బై మిస్టేక్ ఏమంటే నేను దీంట్లో ఇన్వెస్ట్ చేయలేదు, నేనైతే సుజెషన్ అనేది చేశాను కానీ నేను ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే మన దగ్గర అంత అమౌంట్ లేదు, అందులో మనకు అంటే ఇన్వెస్ట్ నేను చేశాను అనుకోండి, నేను ఎస్ఐపి స్టార్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్లో. నాకంత అంటే హై రిస్క్ అనేది తీసుకోలేను కాబట్టి నేను దీంట్లో ఇన్వెస్ట్ చేయలేదు. ఇది స్మాల్ క్యాప్ సంబంధించినటువంటి ఒక షేర్, లార్జ్ క్యాప్ కాదు లేదంటే మిడిల్ క్యాప్ కూడా కాదు, అందుకే నేను దీని జోలికి వెళ్ళలేదు. మీరైనా కానీ నేను సుజెషన్ అనేది ఓకే ఇంట్లో కొనుక్కోమని చెప్పడం ఒకటే ఉంటుంది, మీరు కూడా ఓన్గా రీసెర్చ్ చేసుకోవాలి. ఏదైనా కానీ సరే నేను కాదు యూట్యూబర్లు ఎవరైనా కానీ సరే మీకు ఈ షేర్ కొనుక్కోండి అని చెప్తున్నారంటే నా ఒపీనియన్ నేను చెప్తాను, మిగతా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, కానీ మీరు కూడా రీసెర్చ్ చేయాలి. బ్లైండ్గా నేను చెప్పేశాను కదా, చెప్పినాను కదా పైపోతుంది కదా అనేసి మీరు ఆస్తులు పాసులు అన్ని అమ్మేసుకొని పెట్టాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఖర్చులకు ఏవైతే అమౌంట్ ఉంటాయో ఎంత వరకు మీరు లాస్ అయినా పర్వాలేదు, నా లాంగ్ టైం హోల్డ్ చేసేటటువంటి అమౌంట్ మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. అంటే మీ దగ్గర ఇప్పుడు సపోజ్ 200 రూపీసే ఉందనుకోండి, అంటే అందులో 100 రూపాయలు మంత్లీ మీకు ఖర్చులకు పోను, ఇంకా 100 రూపాయలు మాకు వేస్ట్ ఇది అనవసరము అని అనుకుంటూ ఉంటారు కదా, ఆ అమౌంట్ మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై